సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక బట్ పుట్టి బట్ నెల్లూరు అయినా కానీ ఆ స్టేట్ లో అక్కడే సెటిల్ అయిపోయారు అక్కడే పుట్టారు బట్ ఈ తెలుగు అనేది చాలా ఫ్లూన్సీ ఉంది ఎక్కడ కూడా తమిళవాడు తెలుగు మాట్లాడితే ఆ ఫ్లేవర్ మిక్స్ అవుతుంది కదా అది ఎక్కడ అనిపించట్లేదు నేను మాట్లాడే తెలుగు కూడా కరెక్ట్ అయిన తెలుగు కాదండి అంటే నేను మా తెలుగు డబ్బింగ్ మాత్రం నేను ఒక వీడియో రిలీజ్ చేసానంటే ది బెస్ట్ మీమ్స్ గా ఉంటుంది ట్రాఫిక్ గా చేస్తాను నేను పక్కన ఎవరు నిలబడకూడదు ఎందుకంటే సడన్ గా తగులుతుంది అంటే రే ఏం రా అని అలా చెప్తాను నేను అప్పుడే నాకు మాటలు వస్తాయి అంటే ఇంట్లో మాట్లాడే తెలుగు వేరే మనం డైలాగులు మాట్లాడే తెలుగు వేరే సినిమాలు సో నేను ఒక ట్రాఫిక్ గా మా ఆ నోట్ నుంచి రావాలంటే నేను కొన్ని విషయాలు చేస్తాను బట్ బేసికల్గా తమిళ హీరోస్ చాలామంది తెలుగులో ఒక మూవీ ప్రమోషన్స్కి కోసం అంటే తెలుగులో ఏం మాట్లాడాలో ఫస్ట్ అడిగేది విషయాలని గూగుల్ చేయి లేదా వాట్సాప్లో పంపించమని చెప్తారు లే అది తెలుగు మేము ఇంట్లో మాట్లాడుతున్నాం కాబట్టి అది ఒక అడ్వాంటేజ్ అండ్ ఎస్ నాన్నగారి ప్రయత్నం ఇవాళ తిరిగి చూస్తే నాన్నగారు ఆ రోజు ఆయన చేసిన ప్రయత్నం ఆ పందెం కూడా నేను చూపి చేసి చూపిస్తాను నోరు మూసుకొని కూర్చుంటరా అదేంది రీమేక్ ఇచ్చేది ఎంతో మంది ఇచ్చారు కోట్లు కోట్లు అప్పుడు అప్పుడే ఆఫర్లు ఇచ్చారు అదంతా అదంతా ఎగ్గొట్టి అదంతా డబ్బులంతా ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు నా కొడుకు తెలుగు అబ్బాయి తెలుగు ఆడియన్స్ మధ్యలో నేను నిలబడి చూపిస్తానని చెప్పి ఆ ప్రయత్నాలు దిగి చేశారు ఆయన వల్ల ఇవాళ ఇరవై సంవత్సరాల తర్వాత కూడా నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను అవును అవును బట్ ఆంధ్రాలో ఫుల్గా ఇప్పుడు ఎలక్షన్స్ వేడి నడుస్తుంది అలాంటి టైంలో ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్న రత్నం రిలీజ్ అవుతుంది మీకు అండ్ గవర్నమెంట్కి చాలా దగ్గర సంబంధం దగ్గర కాదండి లేదన్నా కానీ ఓపెన్గా మాట్లాడతారు కదా ఏ స్టేట్మెంట్ ఇవ్వాలన్నా కానీ యాక్చువల్గా ఒక యాక్టర్కి బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడాలి అని చెప్తుంటారు కానీ మీ విషయంలో మటుకు నేను ఎప్పుడు చూడలేదు ఏది అనిపిస్తే అది చెప్పేట మంచిదే కదండి మళ్ళీ మళ్ళీ మనం అర్థం ముందు నిలబడేటప్పుడు బాగా నటించేవరా ఆ కెమెరా ముందు అంటే నీకు నైన్ టు సిక్స్ మేకప్ వేసుకున్నప్పుడు నటిస్తున్నావు లైఫ్లోనూ నటిస్తున్నావు అని చూస్తే ఎంత దరిద్రంగా ఉంటుంది మనకి అనిపించే విషయం వచ్చి మనం చెప్పాలి యాప్ టు అనిపించేది చెప్పాలండి ఎప్పుడు ప్రాబ్లం అవ్వాలా రియల్ లైఫ్లో ప్రాబ్లం లేకుండా ఏది ఉందండి నన్ను నిజం చెప్పేటప్పుడు డెఫినెట్గా ప్రాబ్లం ఉంటాయి నా లాస్ట్ టైం ఎలక్షన్కు ఒక్క సంవత్సరం ఉందే అడిగారు ఒక ఛానల్ ఎవరు సేమ్ అవుతారని నేను జగన్ గారే సేమ్ అవుతారని చెప్పాను ఆ కెమెరామనే ఆలోచించి ఇలా చూసాడు ఏందయ్యా నువ్వు అడిగారు అయినా నేను చెప్పాను దాంట్లో ఉంది ఎందుకు సార్ చెప్తున్నారంటే అంటే మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు ఆయన నడుచుకుని వెళ్ళి అందరిని కలిసి వెళ్ళేది మామూలు విషయం ఒక 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 ఆ రాజకీయంలో ఉన్న ఒక నాయకుడు అది పెద్ద విషయం అండి నాకు తప్పకుండా ఆయనే వస్తాడు సీఎం గా అని చెప్పాను దాంట్లో ఏముంది సో లాస్ట్ ఎలక్షన్స్ చెప్పారు బట్ ఎలక్షన్స్ మే థర్టీన్త్ లో జరుగుతున్నాయి ఎవరు సీఎం అవుతారు జగన్ గారే వస్తారు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు నాకు అనిపించింది అప్పుడు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఈసారి పాదయాత్ర చేసిన తర్వాత ఆయన ఆయన ఆ నమ్మకంతో సీఎం చేశారు కదా ఆ తర్వాత జరిగిన విషయాలు పెట్టి నేను చెప్తున్నాను డెఫినెట్గా జగన్ గారే సీఎం అవుతారు ఎందుకు జగన్ గారు అంటే అంత ఇష్టం విశాల్ గారు జగన్ గారు అంటే ఇష్టం అంటే నేను ఒక నాకు ఈడ ఓటు లేదు నాకు ఈడ ఓటింగ్ అథారిటీ లేదు నాకు చెన్నైలోనే ఓటింగ్ ఉంది నాకు అనిపించిన విషయం అంటే చూస్తాం కదా కొన్ని విషయాలు చూస్తాం కొన్ని విషయాలు వింటాం కొన్ని విషయాలు కనుక్కుంటాం కొన్ని విషయాలు కల్లారో చూస్తాం ఇదంతా చూసిన తర్వాత అనిపించిన విషయం ఏం ఐ సి దర్ ఇస్ నథింగ్ అంటే నేను ఐమ్ నాట్ అగేన్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆర్ ఐమ్ నాట్ అగైన్స్ ఎనీ వన్ హూస్ కంటెస్టింగ్ ఐమ్ నాకు నాకు హక్కుంది నేను చెప్పడానికి నా ఇష్టం నేను చెప్తాను మీరు ఓట్ వేయాలి దానివల్ల నేను చెప్తున్నాను అలా నేను చెప్పాలి నేను అడిగింది నేను చెప్తున్నాను కలిసారు ఎప్పుడన్నా లేదు ఇప్పుడు కలవలేదు సో రీసెంట్గా జగన్ గారికి ఇక్కడ ఒక గాయం కూడా అయింది ఏమనిపించింది చూసినప్పుడు న్యూస్ అదేనండి ఒక ఇదంతా దాటి వెళ్ళాలి మేము అంటే ఎలక్షన్ అనేది మామూలు విషయం కాదు ఒక కాన్స్టిట్యున్సీలో నిలబడి గెలవాలంటేనే ఎంతో కష్టం ఎంతోమంది క్యాండిడేట్లు ఉంటారు ఎంతోమందిని కలవాలి ఒక సీఎం అంటే మామూలు విషయమా అన్ని కాన్స్టిట్యున్సీస్కి వెళ్ళాలి అందరూ కలవాలి అందరూ అతనికి నచ్చే మనుషులు ఉండరు అందరూ అతనికి ఆయన చెప్పిన మా మాటలు విన్ వినేలా మనుషులు ఉండరు జరుగుతాయి ఇలాంటి విషయాలు జరుగుతాయి అదంతా దా దాటి ప్రూవ్ చేసేదే ఒక మంచి నాయకుడికి క్వాలిటీ అది సో ఇదంతా ఆయనకి తెలుసు ఆయన తండ్రి చనిపోయిన తర్వాత ఆయన వచ్చి దిగి మళ్ళీ నేను సేవలు చేయాలని ఒక కొడుకు వచ్చి దిగుతున్నాడంటే విషయం కాదు ఇప్పుడు మన ఎవరైనా ఇంట్లో ఒక తండ్రి చనిపోయిన తర్వాత మనం వదిలేద్దాం చూసుకుందాం వద్దు అని కాదు తీసుకున్నారు కదా ఈ స్టేక్ ఇన్ ఓవర్ను లెగసీ సో జగన్ గారే వస్తారు మీ సినిమాలన్నీ చూస్తే చాలా మాస్ మాస్ ఆడియన్స్కి చాలా దగ్గరగా ఉంటాయి వాళ్ళు మిమ్మల్ని బాగా ఇష్టపడతారు అలాంటి వాళ్ళు లైక్ చేస్తారు హీరోగా కానీ పొలిటికల్ లీడర్గా కానీ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమన్నా అవకాశం ఉందా రాజకీయాల్లోకి వచ్చేది డెఫినెట్గా వస్తాను ఏపీలో ఏపీలో నేను ఎందుకండి ఇంత అంటే రాజకీయంకి ఎందుకు నటులు రా రావ రావాలి ఎప్పుడు రాజకీయ రాజకీయ నాయకులు నటులు అవుతున్నారో అప్పుడే నటులు రాజకీయ నాయకులు అవుతావుతారు అది నా ఎవరు బాగా యాక్ట్ చేస్తారు రాజకీయ నాయకుల సినిమా ఆబ్వియస్లీ రాజకీయ నాయకులే ఒక చాలామంది ఉన్నారు సూపర్ యాక్టర్స్ ఉన్నారు తమిళనాడులో కానీ ఆంధ్ర ఏపీ తెలంగాణ కానీ ఎక్కడైనా మీరు చూస్తే తెలిసిపోతుంది మేము సినిమాల్లో సీన్లు పెట్టేది కారణం ఎక్కడో అక్కడ మార్సు ప్లూటోలో జరిగే విషయాలు కాదు ఇక్కడ ఈడున్నాయి కదా పేపర్లో చదువుతున్నాం కదా అది పెట్టే మేము చేస్తున్నాం సెన్సార్ బోర్డులు అడుగుతారు ఎందుకు మీరు ఇలా కరప్ట్ ఆఫీషియల్స్ చూపిస్తున్నారు ఎందుకు మీరు కరప్ట్ పాలిటీషియన్స్ని చూపిస్తున్నారు ఏమండి మీరు పేపర్లో మేము చదివిందే మేము చూపిస్తున్నాం అండి రియాలిటీ వచ్చి సినిమాలో తీసుకొచ్చేదే తప్పట్లు కొడుతున్నారు జన ప్రేక్షకులు ఎందుకంటే మా ఇంట్లో జరిగిన విషయం చూపిస్తున్నాడు ఈ అబ్బాయి ధైర్యంగా సినిమాలోనే తప్పట్లు కొడుతున్నారు సో వే సి కమింగ్ టు పాలిటిక్స్ చేసి ఐ విల్ బి కమింగ్ టు పాలిటిక్స్ దాంట్లో వచ్చి ఆలోచించి చెప్తానండి ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను ఇండస్ట్రీలో ఎవరు సార్ మీకు మంచి ఫ్రెండ్ గుడ్ అండ్ షేర్ ఇండస్ట్రీలో టెంటెన్ రానా ఎప్పుడు నా ఫ్రెండ్ ఎన్ని సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్ యా లైక్ లైక్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ లైక్ దే మోస్ట్ ఆఫ్ మై హీరోయిన్స్ వర్క్ విత్ మీ ఫ్రెండ్స్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్ మ్యారీన్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ నాకు మ్యారీన్ వచ్చి నాకే తెలియదు నేను ఒకే ఒక యాడ్ చేశాను థమ్స్అప్ యాడ్ ఆ యాడ్ లో ఆమె మోడల్గా పనిచేసింది నాకే తెలుగు అప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ దెన్ షీ బి వెంట్ వాంట్ బికమ్ చాలా ఇంటర్వ్యూస్ పరలక్ష్మి కుమార్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే ఇట్స్ లైక్ టుడే తెలుగు ప్రేక్షకుల మధ్యలో ఒక మంచి పేరు తీసుకున్న ఒక నా నటుడుగా ఇట్స్ ఇట్స్ అ నైస్ థింగ్ బికాజ్ నేను చూసాను అంటే టాలెంట్ ఉంది కానీ ఆపర్చునిటీ రావట్లేదే అని అందరూ చాలామంది కోరుకుంటారు అంటే ఇండస్ట్రీలో వంద హండ్రెడ్ పర్సెంట్లో ఓన్లీ నైంటీ ఆర్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ విల్ మే విల్ నాట్ మేక్ ఇట్ ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఓన్లీ విల్ మేక్ ఇట్ సో ఆ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వెయిట్ చేస్తారు మాకు టాలెంట్ ఉంది ఆ వాడు కంటే నాకు ఎక్కువ టాలెంట్ ఉంది నేను అందంగానే ఉన్నాను నాకు మాత్రం ఎందుకు రావట్లేదు అని చాలా మంది కోరుకుంటాను ఆ విధంగా దేవుడు అందరికీ ఒక ఆపర్చునిటీ ఇస్తారు లేట్గా ఇస్తారు వరకు ఆ ఆపర్చునిటీ వచ్చి పెద్ద అంటే తెలుగులో పెద్ద ఆపర్చునిటీ వచ్చి నాకు చాలా సంతోషం కలిగింది నేను చెప్పాను విష్ చేశాను అండ్ ఐ ఫర్

సో చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు ఇండస్ట్రీ నుంచి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు మంచి కపుల్ అవుతారు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా దాని గురించి ఫ్రెండ్షిప్ ఇస్ డిఫరెంట్ టేకింగ్ ఇట్ ఫార్ టు మ్యారేజ్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఈక్వేషన్ సో మీరు మూవీస్ అన్ని కూడా బాగా వాచ్ చేస్తారు అలా గుడ్ అండ్ బ్యాడ్ రెండు చెప్తారు యా డెఫినెట్గా నా నా సినిమాలు కానీ మా ఆమె సినిమాలు కానీ అండ్ ఎవ్రీథింగ్ నాకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి